హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ఈ వారం చాలా ఇష్యూస్ జరిగాయి, ఇంకా ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ జరిగాయి పోయిన వారాలతో పోల్చుకుంటే. చాలామంది నోరు జారారు, టాస్కుల్లో ఎత్తులు పై ఎత్తులు, కొంతమందికి రియాలిటీ చెక్ అవసరం. అసలు ఎవరు క్లాన్ లీడరు, ఎవరు నడుపుతున్నారు ఏంటి, సో ఎగ్జాక్ట్గా వాళ్ళ మైండ్లో డెసిషన్ తీసుకునే ముందు థాట్ ప్రాసెస్లో ఏముండే, సో మణికంఠకి అన్యాయం ఏమైనా జరిగిందా, అక్కడ మణికంఠ సైడ్ రాంగ్ ఉందా లేదంటే వాళ్ళ సైడ్ రాంగ్ ఉందా, చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ నాగార్జున గారు కూర్చొని అడగాలే కానీ ఒక సాటర్డే ఎపిసోడే కాదు, సండే ఎపిసోడ్ కూడా సరిపోదు అని ఉన్నాయి, ఆయన శ్రద్ధ పెట్టాలి కానీ. సో మరి బిగ్ బాస్ టీం ఏం చేస్తారు, ఈ వీకెండ్ ఎపిసోడ్స్ని ఎలా నడిపిస్తారో తెలియదు కానీ, లాస్ట్ వీక్ లాగా సరే అంతకు మించి ఉండాలని కోరుకుంటున్నాను. బట్ లాస్ట్ వీక్ లాగైనా ఒక సీరియస్ టోన్తో వీటిని అడ్రస్ చేయాలని కోరుకుందాం. సో ఆ ఇష్యూస్ ఏంటి అన్నది, నాకు అనిపించిన ఇష్యూస్ అన్నీ నేను మీకు చెప్తా ఉంటాను. అలాగే మన యూజర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాను అనమాట, ఏమడితే బాగుంటుంది ఏంటి అని చెప్పి. అలాగే మీరు ఇంకా ఏమడగాలనుకుంటున్నారు, ఎలా అడగాలనుకుంటున్నారు, అసలు అడుగుతారనుకుంటున్నారు కదా, చాలామంది నీ పిచ్చిగా నీ భయ్యా ఏముండదు, ఆ రెండు ప్రోమోలు వస్తాయి, ఆ రెండు ప్రోమోలు చూసి సంకల్ గుర్తి కూడా తెస్తే. సో ప్రోమోలో మ్యాటర్ ఎక్కువ, ఎపిసోడ్లో విషయం తక్కువ అన్నటువంటిది అనుకుంటున్నారు కానీ, బట్ ఏదో ఒక ఆశ లాస్ట్ సీజన్లాగా వెళ్ళలేకపోతామా వీకెండ్ ఎపిసోడ్ అని చెప్పి ఒక ఆశ. తప్పలేదు కదా, హాస్పిటల్ అదనమాట సంగతి. సో వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. లెట్స్ బిగిన్ ద షో. సో మనం ఫస్ట్ నామినేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. నామినేషన్స్లో ఒక ఇష్యూ జరిగింది, అదేంటంటే నబీల్ది వీళ్ళందరిది కాదు, అది జనరల్. ఆదిత్య ఓం గారిని ఇవి డిస్రెస్పెక్ట్ చేసింది అన్నారు కదా, అది కూడా దాన్ని నేను టచ్ చేయాలి అలాంటివన్నీ. బట్ ఒకటి ఏం జరిగిందంటే, సోనియా యష్మిని నువ్వు పృథ్వీని నిఖిల్ని మాత్రమే చూస్తూ ఉన్నావు, సో నీ ఫోకస్ వాళ్ళ మీద ఉంది, నా మీద లేదు అంది. సో యష్మి దాన్ని, సో అంటే వాళ్ళని చూస్తున్నట్టు పర్సనాలిటీ మీద కామెంట్ చేసినట్టు తనకు అనిపించింది. తిని కూడా దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. సో ఆ విషయం నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు సోనియా అని చెప్పి అడుగుతారు, యష్మి నీకేం అర్థమైందమ్మా అని అడుగుతారు. సో సోనియా మాకు కూడా అలాగే అర్థమైంది, నాగార్జున గారికి ఎలా అర్థమైంది నాగార్జున గారు చెప్తారు, సోనియా సైడ్ తప్పు ఉంటే సోనియాతో సారీ చెప్పిస్తారు, తప్పు లేకపోతే యష్మి నీది మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి. సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకొని ఈ మ్యాటర్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి, లేదంటే ఇది అలాగే ఉండిపోయింది. సో ఫ్యూచర్లో కూడా ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉంది, దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏం జరిగిందంటే, చీఫ్ సెలక్షన్ జరిగింది, అందులో ఒక్కొక్కరు ఎత్తులు పై ఎత్తులు అవన్నీ వేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ నిఖిల్ ఎగ్జాక్ట్గా ఎవరిని చీఫ్గా చేద్దాం అనుకున్నాడు, ఎందుకంటే ఎక్కువసార్లు హ్యామర్ ఎత్తింది నిఖిలే, చాలా కష్టపడ్డాడు కూడా. ఇన్ఫ్యాక్ట్ పృథ్వీది పడిపోయింది, సోనియాది పడిపోయింది, స్టిల్ నైన్కి చెప్పాడు, స్టిల్ నేను సోఫాలో కూర్చోవచ్చు, నీకు చాలా మీద కలుసుకొని కాపుకొని కానీ ఎందుకు ఆడాను అని అంటాడు. సో ఎవరిని చేద్దాం అనుకున్నాడు, ఎందుకు చేద్దాం అనుకున్నాడు, దాని రీజన్ ఏంటి అంటే తన క్లాన్ నుంచి తనే మెంబర్స్ని పంపిద్దాం అనుకున్నాడు, తన దాంట్లోనే చేస్తే లేదు, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు, అసలు వాళ్ళని చేయాలనుకున్నాడా, లేదంటే ప్రేరణ వాళ్ళని చేసి తన క్లాన్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నాడా, తన క్లాన్ ప్రొటెక్షన్ కోసం మాట్లాడాడు కాబట్టి. సో పృథ్వీతో అసలు ఏం మంత్రాలు చేశాడు కొన్ని వినిపించలేదు కూడా లైవ్లో ఇన్ఫ్యాక్ట్. సో ఏం చేశాడు ఏంటంటే దాని మీద క్లారిఫికేషన్ తీసుకోవాలి. దాని తర్వాత సీత చీఫ్గా అయింది కాబట్టి ఖచ్చితంగా సీతని అభినందిస్తారు. సో దాని తర్వాత సీత క్లాన్లోకి వీళ్ళందరూ వెళ్ళటానికి కారణం ఏంటి, నిఖిల్ క్లాన్లోనికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి, సో అక్కడ ఏం జరుగుతుంది, ఆ క్లాన్లో అంత మీరు భయపడే అంత ఏముంది, సో అక్కడ ఏమైనా మనుషులు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, సో నిఖిల్ది ఏమైనా రాంగ్ ఉందా, సో నిఖిల్ది రాంగ్ కాకపోతే ఇంకెవరిది రాంగ్ ఉంది అని ఒక రియాలిటీ చెక్ నిఖిల్ వాళ్ళకి ఇప్పించాలి. ఎలా ఇప్పించాలి, పక్క కంటెస్టెంట్స్ హౌస్మేట్స్ నుంచి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టి, బాబు ఇంకో నీ గురించి ఇలా అనుకుంటున్నారు, నువ్వు ఆలోచించుకో, నువ్వు రైటర్ రాంగ్ అని. అలాగే నాగార్జున గారి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి. అలాగే నాగార్జున గారు కనుక శక్తి క్లాన్ చీఫ్ సోనియా నుంచో అమ్మ అంటే మ్యూజిక్ అని ఓ మేము వస్తుంది అనమాట, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటారు. అదైతే మాత్రం సీరియస్లీ నాకైతే మాత్రం నిఖిల్ ఫ్యాన్స్ ఏమనుకున్నా, ఎవరేమనుకున్నా నా ఒపీనియన్స్ ఎప్పుడు నేను క్లారిటీగా చెప్తాను, నా సబ్స్క్రైబర్స్ తగ్గినా పెరిగినా ఏదైనా సరే అందులో భయం ఏం లేదు. నిఖిల్ లుక్ సో డమ్మీ, నిజంగా డమ్మీలా అనిపిస్తాడు సోనియా ముందు. సోనియా డామినేట్ చేసేస్తుంది పూర్తిగా, అది తన పర్సనాలిటీ అయి ఉండొచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే నిఖిల్కి అసలు నిఖిల్ గేమ్ ఏంటి, నిఖిల్ పర్సనాలిటీ ఏంటి, నిఖిల్ ఎవరు, నిఖిల్ గురించి మనం ఏం తెలుసుకోవాలి అది రావట్లే బయటికి. కొంచెం నీళ్ళు పోయి అన్నం పెట్టు, ఈ రీజన్ చెప్పు, లోపలికి రాగానే అమ్మా నువ్వు చెప్పమ్మా నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు మనీ నువ్వు చెప్పు, నువ్వు చెప్పమ్మా యష్మి నువ్వు ఉందో ఎందుకు ఉండాలనుకున్నావు, సరే నువ్వు చీఫేగా మర్చిపోయా నువ్వు కూడా చెప్పరా. సో చీఫ్ ఎవరు, అక్కడ చీఫ్ అవుతుంది ఎవరో అర్థం కావట్లే, అర్థమవుతుంది మనకు అర్థమవుతుంది వాళ్ళకి అర్థం కావట్లే. సో ఆ చీఫ్ ఎవరు, ఎందుకు అసలు చీఫ్కి ఉన్న ఇదేంటి పవర్ ఏంటి, మిగతా వాళ్ళు ఎలా డామినేట్ చేస్తున్నారు, సో ఎందుకు సోనియా అంత ఇదిగా గైడ్ చేస్తుంది వాళ్ళని, ఏంటి నిఖిల్కి తెలియదా, కొన్ని క్లిప్స్ అవి వేసైనా సరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపించాలి, ముఖ్యంగా నిఖిల్కి అర్థమవ్వాలి. సో ఇది నేను సోనియా తప్ప నిఖిల్ తప్ప అని చెప్పి ఆయన అందులోకి ఇప్పుడు దూరి దాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు, బట్ ఇద్దరికీ అర్థమయ్యేలాగా ఆయన మాత్రం క్లియర్ కట్గా చెప్పాలి.
సో చీఫ్ ఎవరో, లేదంటే అక్కడ ఏం జరుగుతుంది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఆయన కదా లీడ్ చేయాలి డిస్కషన్ని, మీరు ఎందుకు ప్రతిదానికి లీడ్ చేస్తున్నారు, ఆయన నుంచోవాలన్నా మీరు, ఆయన రీజన్ చెప్పాలన్నా మీరు, అన్నిటికీ మీరు టీమ్ డెసిషన్స్ ఉంటాయి దాన్ని తప్పుబట్టను, కానీ ఆ టీమ్ డెసిషన్ ఇనిషియేట్ చేయాల్సింది ఎవరు అక్కడ? సో అన్నిటికీ సోనియాని ఇనిషియేషన్ తీసుకుంటే నీకు నిఖిల్ ఏం చేస్తాడు? సో నిఖిల్ ఆ రియాలిటీ చెక్ ద్వారా అప్పుడు వాళ్ళు ఎందుకు నీ దగ్గర రావట్లేదు, వాళ్ళు ఎందుకు నీకు దూరం అయ్యారు అని చెప్పి, వాళ్ళు దూరం అవ్వటం వల్ల ఈయనకి పోయేదేం లేదు, వాళ్ళకి వచ్చేదేం లేదు, కానీ బట్ నిఖిల్ క్లాన్ చీఫ్, ఎందుకంటే బయట ఆడియన్స్ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాలి కదా నిఖిల్, వాళ్ళ నిఖిల్ వాళ్ళకి కావాలి కదా. సో ఆయన చీఫ్గా ఆయన రాజ్యం వెళ్తే చూడాలనుకుంటే జస్ట్ అలా చీఫ్లా ఉండి మిగతా వాళ్ళందరూ అక్కడ తానా తందాన అంటే అవదు కదా, వాళ్ళకి తానా తందాన అంటే అవదు కదా. సో ఆ రియాలిటీ చెక్ అన్నది మాత్రం ఖచ్చితంగా నిఖిల్ గీయాల్సిందే. హై టైమ్ ఫర్ నిఖిల్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్. అందులోంచి రాబోతే మాత్రం నెక్స్ట్ బయల్గాడి కంటెస్టెంట్స్ వస్తారు, ఇంకా సప్రెస్ అయిపోతూ ఉంటాడు తను. టాప్ ఫైవ్కి వెళ్ళామంటే వెళ్ళామన్నట్టు ఉంటుంది కానీ ఏముండదు. సో ఆ రియాలిటీ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు ఏంటి, దాన్ని సోనియా పేరు వస్తుంది ఖచ్చితంగా. సోనియా మీకు ఏమైనా ఏం చేసింది ఎగ్జాక్ట్గా, సోనియా ఉంటే మీకేమైంది అని, సోనియా డామినేట్ చేస్తుంది నిఖిల్, సోనియా డామినేట్ నిఖిల్ని చేస్తుంటే మీకేమైంది, మీకు ఎందుకు, సో సోనియాతో ఏమైనా డైరెక్ట్ క్లాష్ ఉందా, ఎన్ని వాళ్ళ నుంచి రాబట్టాలి, నయనికా నుంచి కానీ, సీత నుంచి కానీ, లేదంటే విష్ణుప్రియ నుంచి కానీ. సీత ఇప్పుడు చీఫ్ అయింది కానీ బట్ తను కూడా మీరున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే సార్ ప్రతిదానికి ఆయన సోనియా దగ్గరికి వెళ్తాడు అంటే అప్పుడు ఆయనది తప్పు కానీ సోనియా ఎందుకు తప్పు అయింది, ఇలాంటి ఇరుకుని పెట్టి అంటే వన్ సైడెడ్గా కాదు నాగార్జున గారు ఆయన ఇది కాబట్టి మళ్ళీ రివ్యూ కట్టి ఆయన కూడా టూ సైడ్ మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడ ఆయన డామినేట్ చేస్తుంటే మరి ఆవిడ తప్ప, డామినేషన్ గురువు నీది తప్ప, సో మీరు నిఖిల్కి కదా చెప్పాలి, సో సోనియా అలా తప్పు అవుతుంది, ఒకవేళ సోనియా తప్పు అయితే ఎందుకు తప్పు, ఇలా అన్ని విధాలుగా వాళ్ళని క్వశ్చన్ చేస్తామండి. వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా, ఎంతసేపు వెనకాల మాట్లాడుకోవటమే కానీ వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటనేది బయటికి తీసుకురావాలి నాగార్జున గారు. నెక్స్ట్ నబీల్ని మణికంఠని రిమూవ్ చేశారు వీళ్ళ క్లాన్ నుంచి, ఇక్కడ పెద్ద రచ్చ అయింది. సో దేర్ ఆర్ లైక్ రెండు ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మణికంఠ సాక్రిఫైస్ చేసుకున్నాడు కాబట్టి మణికంఠ, నెక్స్ట్ ఒపీనియన్ ఏంటంటే మణికంఠని వీళ్ళు టీం నుంచి తీశారు కాబట్టి వీళ్ళదే తప్పు. సో అక్కడ డిస్కషన్లో మణికంఠ నోనో అని అన్నాడు కదా, సో మణికంఠ వెళ్ళిపోతే మణికంఠ కనుక సాక్రిఫైస్ తీసుకుంటే నోనో అనకూడదు. ఒకవేళ మణికంఠే కనుక తీసేస్తే కనుక వీళ్ళు ఆయన నోనో అంటారు తప్పలేదు, దాని తర్వాత వీళ్ళు ఎందుకు గొడవ చేశారు. సో ఫస్ట్ మణికంఠలే పడుతారు, నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నావా లేదంటే వాళ్ళు నిన్ను టీంలో తీసారా అని చెప్పి. ఇక్కడ మణికంఠ ఖచ్చితంగా స్ట్రైట్గా మాత్రం ఆన్సర్ చెప్పడు, సార్ నేను సాక్రిఫైస్కి సిద్ధమయ్యాను కానీ బిగ్ బాస్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు వీళ్ళు నన్ను ఓటౌట్ చేశారు అన్న విషయం అయితే బయటకు వస్తుంది. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్లు ఏం జరుగుతా ఉంటాయి, బట్ నాగార్జున గారు ఒక వడ్డిక్ట్ ఇవ్వాలి ఏంటి అంటే, అది ముందు మణికంఠ సాక్రిఫైస్ చేసుకున్నా, మేబీ ఇలా అనుకున్నా, ముందు మణికంఠ సాక్రిఫైస్ చేసినా దాని తర్వాత బిగ్ బాస్ చెప్పినాడు మీరు ఓట్లు వేసారు కట్టి అది ఓటౌట్ అనో, బిగ్ బాస్ చెప్పాక మీరు ఓట్ చేస్తున్నప్పుడు కూడా మణికంఠ రెండు ఓట్లు పడ్డాక కూడా తనే ఇచ్చేశాడు కాబట్టి అది సాక్రిఫైస్ కిందకు వస్తుందనో, సో దానికోసం తర్వాత మణికంఠ యాక్చువల్గా ఇది ఎందుకు వస్తుంది, ఇది ఖచ్చితంగా వస్తుంది, మణికంఠ మైక్ తీసి ఇసిరేయటం ఏదైతే ఉందో, సో ఆయన బ్రేక్అవుట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా అడ్రస్ చేస్తారు. ఎందుకు అంత ఎమోషన్కి గురి అంత బ్రేక్అవుట్ అవ్వాల్సిన ఇష్యూ వచ్చింది, ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు నువ్వు ఎందుకు స్ట్రైట్గా కూర్చొని ఆన్సర్ చేయలేకపోతున్నావు, సో అంత ఎమోషనల్ బ్రేక్డౌన్ కారణం ఏంటి, సో ఇలాంటివి కూడా ఆయన అడగాలన్నమాట. అడిగి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను కాదన్నా కానీ, బట్ ఏంటంటే ఆయనకు ఒక స్వాంతన తెలుగువాడు ఒక కామ్నెస్ అనేది క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇది ఇంకా పెద్ద షో, చాలామంది ఐఎమ్ సీయింగ్ మణికంఠ కనెక్ట్ అవుతూ ఉన్నారు, సో గట్టిగానే వినిపిస్తున్నాయి ఇదే అని చెప్పి కొన్ని బూతులు వస్తూ ఉంటాయి. సో కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇలాగే కొనసాగితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది మణికంఠ జర్నీ కానీ వాళ్ళ ఫ్యాన్స్ జర్నీ కానీ డిఫెండ్ చేసుకోవటంలో. సో కొంచెం కాంబినేషన్ తీసుకొచ్చి ఫోకస్ అనేది ఎక్కువ గేమ్ సైడ్ పెట్టి తన పాయింట్ సైడ్ పెడితే, అదైతే తనకి స్ట్రాంగ్ మైండ్ ఏదైతే ఉందో పాయింట్స్ మీద వాటి మీద పెట్టేటట్టు కనుక ఆయన డైరెక్ట్ చేసి గేమ్ని, సో ఆరే అంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళైతే మణికంఠానికి ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. సో అది పాజిటివేనా నెగిటివేనా అన్నది మన మణికంఠ బిహేవియర్ని బట్టి ఉంటుంది, బట్ మణికంఠ ఏ విధంగా ఉన్నా సరే వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది ఆ టీఆర్పీకి. సో కొంచెం పాజిటివ్లీ డైరెక్ట్ చేస్తే బెటర్ అన్నది నా ఒపీనియన్. సో వాళ్ళు పాజిటివ్లీ డైరెక్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే బిగ్ బాస్తోనే గేమ్ ఎండ్ అయిపోదు, షో ఎండ్ అయిపోదు ఆయన లైఫ్, ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ తర్వాత ఆయన మెయిన్ లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఇది. సో వీళ్ళు కరెక్ట్గా ఆయన డైరెక్ట్ చేయాలి. సో ఆ కామ్నెస్ని తీసుకొచ్చి ఏంటని చెప్పాలి. అలాగే ఈ వారం నన్ను చాలామంది నాకు మెసేజ్ చేశారు మణికంఠని సీక్రెట్ రూమ్లో పెడతారా అని చెప్పి, నేను అనుకోవటం మాత్రం సీక్రెట్ రూమ్లో పెట్టరని అనుకుంటున్నా, పెట్టకపోతేనే మంచిది, ఎందుకంటే ఇప్పుడు 2.2 కంటెస్టెంట్స్తో పాటు మణికంఠకి రీఎంట్రీ చేద్దామని చెప్పి పెడితే 1 వీక్ ఉండాలి సీక్రెట్ రూమ్లో ఒక్కడే, అయ్యే పనేనా అసలు అది, మా అసలు ఇదిగా ఉంటుంది అన్ని రోజులంటే, ఒకటి రెండు రోజులంటే ఏదో అడ్జస్ట్ అయ్యి ఉండొచ్చు కానీ కొంతమంది గంట 2 గంటలు కూడా ఉండలేకపోయారు, అసలు జరిగే పని కాదు. సో నాకు తెలిసి ఈ వారం ఏ సీక్రెట్ రూమ్ ఉండదని నేను అనుకుంటున్నా, ఎవరు ఎలిమినేట్ అయినా ఇంటికే, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటని దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చూడండి మీకు క్లారిటీ వస్తుంది. సో సీక్రెట్ రూమ్ అలాంటిదే ఉండదు, బట్ మణికంఠకి మాత్రం కొంచెం
అది మాత్రం చెప్పాలి. నెక్స్ట్ నబీల్ని వీళ్ళు రిమూవ్ చేశారు. ఏ బేసిస్ మీద రిమూవ్ చేశారు అంటే, ముందు రోజు నువ్వు ఇలా అన్నావు కదా క్లాన్ వర్సెస్ క్లాన్ కాదు ఇది, మనం వర్సెస్ హౌస్ వర్సెస్ అవుట్ సైడర్స్ అని చెప్పి. సో దాని తర్వాత ఈయన చెప్తాడు, మణికంఠ అని తీశారు కాబట్టి సో నా ఇల్లు నేను చూసుకున్నాను సార్, నా ఇల్లు నేను రోడ్డు మీద పడేయలేను కదా అయ్యి అని చెప్తాడు. సో ఏమైంది అనుకుంటున్నావు, యాక్చువల్గా ఏమైంది అనుకున్నావు, రిమూవ్ చేస్తారు. తర్వాత ఏమైందంటే తెలుసు సార్, మేబీ మమ్మల్ని ఎలిమినేట్ చేస్తారేమో అనుకున్నాను అది అంటే దానికి కొంచెం చెప్తారేమో. బట్ నబీల్ని వీక్ అని చెప్పి రిమూవ్ చేశారా, స్ట్రాంగ్ అని చెప్పి రిమూవ్ చేశారా, ఆ క్లారిటీ ఇలా పక్కకి కావాల్సిన క్లారిటీ అది, ప్రేరణకు కావాల్సిన క్లారిటీ అది. సరే నువ్వు నబీల్ రిమూవ్ చేసావు, నీకు మనకంటే వెళ్ళిపోయిన తర్వాత నీకు అనిపించింది ఓకే, సో ఎందుకు, వై, రీజన్ ఏంటి? స్ట్రాంగ్ అని చెప్పి నువ్వు రిమూవ్ చేస్తే అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటి, ఫిట్టెస్ట్ ఛాలెంజ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్కి పనికిరారని ఎవరు అనర్హులు అనుకుంటున్నారో అని చెప్పి. నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి రిమూవ్ చేయలేవు, వీక్ అని చెప్పి రిమూవ్ చేస్తే ఆయన వీక్ నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నీకు పోటీగా ఆడాడు కదా టాస్క్ అని చెప్పి అదో క్వశ్చన్ చేస్తారు. సో దానికి నిఖిల్ సిద్ధపడాలన్నమాట, సిద్ధం అవ్వాలి. వీళ్ళందరూ ఫ్రైడే కూర్చొని ఏం చేస్తారు సార్, ఇయ్యే నాగార్జున గారు ఏం అడుగుతారు, మనం ఎలా ఆన్సర్లు చెప్పాలి, ఏంటి అని చెప్పి అన్ని మైండ్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ నోరు జారటం. ఏదైతే విష్ణుప్రియ ఈ టాస్క్ దాంట్లో ఉందో, నవీని తీసేసే ప్రాసెస్లో ఉందో, ఈ చీర, ఈ గాజులు, బొట్టు బిల్ల, ఖచ్చితంగా దీని మీద మాత్రం క్లాస్ పిక్తారు. అమ్మా ఏంటమ్మా నీకు వారం కోసం వచ్చి నీ ఓడి చెప్పాలా, నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి. సో ఈ క్లాస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దీని తర్వాత ఇంకొకటి క్లాస్ ఉంది, అదేంటంటే పవర్ ఆఫ్ గాసిప్ గర్ల్స్. ఈ గాసిప్ గర్ల్స్ బ్యాచ్ ఏదైతే ఉందో, సో మీరు ఇప్పుడు టాస్క్లు కూడా అవుతా ఉన్నాయి, రెండు టాస్క్లు బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు ఓడిపోయారు. సో మీరేం చేస్తున్నారు, మీరు ఎంతసేపు మీరు ఎలా కనిపిస్తున్నారు అంటే గాసిప్స్ చెప్పుకోవడానికి చెప్తే మీ వల్ల హౌస్లో ఎటువంటి యూజ్ నాకు కనిపించడం లేదని చెప్పి వాళ్ళు కొద్దిగా సీరియస్గా క్లాస్ పెట్టాలి. అంటే వాళ్ళు గాసిప్స్ చెప్పుకోకూడదని కాదు, గాసిప్స్ చెప్పుకోనివ్వండి, బట్ గేమ్ కూడా కనిపించాలి కదా. గేమ్ ఏం కనిపించట్లా, ఏది గెలిచినట్టు కనిపించట్లా ఎక్కడ కూడా, బాలసిటాస్ గెలిచారులేండి. సో దాని మీద మాత్రం ఖచ్చితంగా ఒక క్లాస్ అనేది వాళ్ళకి పేకాలి, ఆ గాసిప్స్ కోసం దాని మాట్లాడాలి. అట్లీస్ట్ నాకు తెలిసి క్లాస్ పేకర్ కానీ సరదాగా దాన్ని టచ్ చేస్తారు అనుకున్నా. అలాగే విష్ణుప్రియ పృథ్వీ మ్యాటర్ కూడా సరదాగా టచ్ చేస్తారు అక్కడ, మనకి ప్రోమోలో కూడా లవ్ సింబల్ వేసి అని చెప్పి ఏదైనా వేసి అవి చూపిస్తూ ఉంటారు అనమాట. సో లెట్స్ సీ. నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్ మ్యాటర్ ఏంటంటే, నబీల్ని పృథ్వీని పొగట్టడం, ఆ మేక్ బిలియన్ టాస్క్ ఏదైతే ఉందో అందులో వాళ్ళిద్దరు చూపించిన ఎండ్యూరెన్స్కి ఖచ్చితంగా పొగుడతారు, వాళ్ళు ఆ పొగడతకి అర్హులు. సో ఇంకా వారం, ఈ వారంలో ఇంకెవరెవరు బాగా ఆడారు అంటే సీతను పొగుడతారు, చీఫ్ అయింది కాబట్టి, నెక్స్ట్ టాస్క్లు గెలిచారు కాబట్టి నిఖిల్ని పొగుడతారు. సో టాస్క్లు బాగా ఆడుతున్నాడు, అసలు టాస్క్లో వంకబెట్టి ఇదే లేదు. నిఖిల్కి పాజిటివ్ కానీ సర్వైవల్ కానీ అవుతుందంటే టాస్క్లే, టాస్క్ ఏ రోజైతే ఆపేస్తారో నిఖిల్ ఆ రోజు గేమ్ డౌన్, ఎందుకంటే నిఖిల్ది ఒక టాస్క్లోనే ఉంది. సో సోనియాకి నిఖిల్కి కూర్చోబెట్టి అయితే రియాలిటీ చెక్ ఇస్తారు, అది వీడియోస్ చూపించిస్తారా, అందరి ముందు చెప్తారా, ఏంటని చెప్తారంటే హౌస్మెంట్స్ ద్వారా దాన్ని రీడైరెక్ట్ చేస్తారా ఏమైనా. అలాగే సోనియా తన తను కాంట్రాడిక్ట్ చేసుకున్న పాయింట్స్ ఉంటున్నాయి, వాటి గురించి స్పెషల్గా ఏమైనా మాట్లాడతారా, ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ కన్వర్సేషన్ మొత్తం. వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒకవేళ సోనియానే అయితే కనుక పెద్ద డిస్కషన్ ఉండదేమో, రీఎంట్రీ ఇస్తే సోనియా మళ్ళీ ఉండొచ్చు, ఆదిత్య ఓం గారు అయితే అంత డిస్కషన్ ఉండదు. సో ఇలా దాన్ని బట్టి ఈ పాయింట్స్ అనేవన్నీ గైడ్ అవుతాయి. బట్ ఈ మేజర్ పాయింట్స్ అనుకోవటం, వీటి గురించి మాట్లాడితే మాత్రం ఈ 8 పాయింట్లు 9 పాయింట్లు తీసుకుని మాట్లాడినా ఒక్కొక్క పాయింట్కి 10 నిమిషాలు వేసుకున్నా గంటన్నర ఓన్లీ యాడ్లు లేకుండా, అంటే గట్టిగా టైం పడుతుంది. కానీ వాళ్ళు తెలిసిందేగా, కాసేపు సాంగులని నవ్వులని, డ్రెస్ బాగుంది సార్, షర్ట్ బాగుంది సార్ మీరని చెప్పి విష్ణుప్రియ కాసేపు కాకబెట్టింది నాగార్జున గారిని. సో 2-3 జోకులు సెటైర్లు, పైగా నామినేషన్లో లేదు ఆ టెన్షన్ కూడా లేదు కాబట్టి ఇంకా ఇంకొంచెం ఈ వీకెండ్ కొంచెం చెలరేగింది విష్ణుప్రియ జోకులతో. సో లెట్స్ సీ. ఇది నేను ఈ క్వశ్చన్స్ అడుగుతారు, అడగాలి, అడుగుతారని కదా అడగాలి అని నేను కోరుకుంటున్నా. ఇంతకు మించి ఇంకేమున్నాయి, నేను పాయింట్స్ మిస్ అయ్యానా? సో మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. దాని తర్వాత అన్సీన్ కూడా ఉంటుంది, ఆ గ్యాప్ ఆ 3 అవర్స్ ఏదైతే ఉందో, సో దాన్ని అన్సీన్లో టాస్క్ అయిపోయిన తర్వాత అన్సీన్ కంటెంట్ ఏదో ఉందో 12 దాకా అన్సీన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే రేపు మార్నింగ్ ఎలిమినేషన్ అప్డేట్ అంటే వెంటనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ఫాలో అవ్వండి. వెబ్ ఛానల్ ఒకటి, బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఒకటి ఉంటుంది, ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ కావాలంటే అందులో జాయిన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే స్టోరీస్ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అంతే. సో నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.